దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు అన్న పాలకులు నేడు ఆ పల్లెలు కొమ్మలు విరిగేలాగా వ్యవహరిస్తున్నారు. ఆ పల్లెలను అభివృద్ధి చేయాల్సింది పోయి వాటిపై సవతి ప్రేమను చూపించడం దురదృష్టకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు మారినా అధికారులు మారినా మా పల్లెలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది అన్న సామెతగా పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గరిమేనపేంట పంచాయతీ ఎర్రబొట్లపల్లి గ్రామంలో సుమారు 30 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కానీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మారింది. మారుమూల ప్రాంతం కాబట్టి కనీసం అధికారులు కన్నెత్తి చూసే పరిస్థితుల్లో లేని గ్రామంగా ఎర్రబొట్లపల్లి గ్రామం మనకు కనబడుతుంది. ఆ గ్రామానికి రోడ్లు, మౌలిక వసతులు, త్రాగునీరు లేకపోవడం దురదృష్టకరము. బోర్లు ఉన్నా అంతంత మాత్రం నీరు రావడం, అందులో ఎక్కువగా శుద్ధ రావడం వల్ల ఫ్లోరైడ్ బారిన పడి మంచానికి పరిమితమైన దాఖలాలు కళ్ళకు కనబడుతున్నాయి. త్రాగునీరు కోసం 2 కిలోమీటర్లు బైకుల మీద వెళ్లి తెచ్చుకునే పరిస్థితి. ఏ వాహనాలు లేని వాళ్ళు అవే నీళ్లు త్రాగడం గమనార్హం. గ్రామానికి విద్యుత్ స్తంభాలు 30 సంవత్సరాల క్రిందట ఏర్పాటు చేసినప్పటికీ అవి ఎప్పుడు ఏ క్షణమైనా విరిగిపోతాయన్నట్లుగా దర్శనమిస్తున్నాయి. పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్న ఫలితం మాత్రం శూన్యం. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిన స్పందన మాత్రం కరువైందని గ్రామ ప్రజలు తెలియజేశారు. కనీస వసతులు లేని కారణంగా కుటుంబాలు వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా గ్రామ పరిస్థితిపై అధికారులు దృష్టి సారించి మౌలిక వసతులు, రోడ్లు కల్పించాలని ప్రజలు కోరారు. ఎంత శరీర రోగాలు వస్తున్నాయి, రోడ్డు సౌకర్యం అసలు లేదు. రోడ్లో పోవాలంటే, నడిచి పోవాలంటే గంటన్నర పడుతుంది. అసలు పోవాలన్నా గుంతలు, మెట్లు అయి ఉన్నాయి. ఒకప్పుడు కాంక్రీట్ వేసారు, అది ఇప్పుడు అట్నే పడిపోయింది. పోవాలంటే బళ్ళు పోవాలన్నా ఇబ్బంది పడుతున్నాము. దాని గురించి మీకు ఏమైనా చర్య తీసుకొని మాకు ఆ పని చేపించి పెడితే మేము ఎదురు ఉండగలము, లేకపోతే మేము కూడా వెళ్ళిపోతాం. నా పేరు సామ్రాజ్యము, ఎర్రబట్లపల్లి గ్రామము. దయచేసి మాకు రోడ్లు సౌకర్యం అనేది లేదు. ఒక రోడ్డు వసతి లేకుండా ఇబ్బంది పడుతున్నాము. నీళ్ళ సమస్యలు చాలా తేడాగా ఉన్నాయి. చిల్ల చెట్లు ఏర్లు అనేటివి పడి ఆ నీళ్లు తాగిన దాని వల్ల మాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, కిడ్నీలు పోతున్నాయి. హాస్పిటల్కి అనేది బయటికి పోవాలంటే మాత్రము 25 కిలోమీటర్లు కానీ 15 కిలోమీటర్లు కానీ పోతేనేను. ఆ హాస్పిటల్కి పోయేక మధ్యలో మనిషికి అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. దయచేసి ఇది ఒకరోజు కొంచెం చూసి గమనించి మాకు ఇబ్బందులు అనేది కలగకుండా చూడమని కోరుతున్నాను సార్.